ఇక కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం మోపడానికి అమెరికా సిద్ధమైంది ఈ విషయాన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం ధీటుగా స్పందించడంపై దృష్టి సారించింది అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించే విషయాన్ని పరిశీలిస్తోంది కెనడా దిగుమతులపై ఏకంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వాగ్దానాలు చేశారు ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై కెనడా రాయబారి క్రిస్టిన్ హెల్మాన్లతో ప్రధాని జస్టిస్ ట్రూడో అమెరికాలో అత్యవసరంగా భేటీ అయ్యారు అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి ప్రతిరోజు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల విలువైన వస్తు సేవలు కెనడా నుంచి అమెరికాకు ఇంపోర్ట్ అవుతున్నాయి అమెరికా ముడిచెమురు అవసరాల్లో అరవై శాతం కెనడానే తీరుస్తోంది ఎనభై ఐదు శాతం విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తాయి అత్యంత విలువైన ఖనిజ ధాతువులు లోహాలు కెనడా నుంచి అమెరికాకు ఇంపోర్ట్ అవుతున్నాయి కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం మోపడానికి అమెరికా సిద్ధమైంది ఈ విషయాన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం ధీటుగా స్పందించడంపై దృష్టి సారించింది అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించే విషయాన్ని పరిశీలిస్తోంది కెనడా దిగుమతులపై ఏకంగా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వాగ్దానాలు చేశారు ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై కెనడా రాయబారి క్రిస్టిన్ హెల్మాన్లతో ప్రధాని జస్టిస్ ట్రూడో అమెరికాలో అత్యవసరంగా భేటీ అయ్యారు అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి ప్రతిరోజు దాదాపు ఇరవై వేల కోట్ల విలువైన వస్తు సేవలు కెనడా నుంచి అమెరికాకు ఇంపోర్ట్ అవుతున్నాయి అమెరికా ముడిచెవురు అవసరాల్లో అరవై శాతం కెనడానే తీరుస్తోంది ఎనభై ఐదు శాతం విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తాయి అత్యంత విలువైన ఖనిజ ధాతువులు లోహాలు కెనడా నుంచి అమెరికాకు ఇంపోర్ట్ అవుతున్నాయి